గుంటూరు జిల్లా దాచేపల్లి మండల జెడ్పీ హైస్కూల్లో ఈ రోజు వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవంలో భాగంగా గురుజాల శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించి 10వ తారీఖు నుండి 16వ తేదీ దాకా ఈ పథకం రాష్ట్రం మొత్తం కొనసాగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ కన్వీనర్ మునుగ పున్నారావు, మాజీ జెడ్పీటీసీ మూలగండ్ల ప్రకాష్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అమ్మా, మీ అందరికీ చాలా సంతోషం ఉంది. మన ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు ఈ రోజున, బహుశా ఇప్పటికే మీకు తెలుసు, మీరందరూ బ్రహ్మాండంగా కష్టపడి చదువుకుంటున్నారు. అన్నిట్లోకి మన మండల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో మా అందరికీ పేరు. రేపు సంక్రాంతి తర్వాత అమ్మఒడి కార్యక్రమం కింద మీ అందరికీ కూడా ప్రతి తల్లికి 15,000 వస్తాయి. మీకు తెలుసుంటుంది, తెలుసా మీ ఎంతమంది తెలుసు? అదంతా కూడా మీరు చదువుకునే దానికి వాడుకోండి. మంచి పుస్తకాలు, మీకు ట్రాన్స్పోర్ట్కి ఎటు మన స్కూల్లో సౌకర్యాలు మీకు ఫ్రీనే. వీలైతే కొంచెం దాంట్లో మంచినీళ్ళ కొరకు మీరు కూడా మా హై స్కూల్ హెడ్ మాస్టర్ పేరెంట్స్తో కొంచెం మోటివేట్ చేసి ఏదన్నా మన మినరల్ వాటరు తాత్కాలికంగా ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి తప్పకుండా ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి స్కూల్ అంతా డెవలప్ చేస్తాం. 1 కోటి రూపాయలన్నా తేవాలనేది ఆలోచన. అన్ని స్కూల్స్ కూడా, గవర్నమెంట్ స్కూల్స్, రానున్న 2 సంవత్సరాల్లో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా కూడా మౌలిక సదుపాయాలు ఇస్తూ మనకి మంచి టీచర్స్ ఉన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే ఉచితంగా ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, అందరికీ తెలిసిందే నేటి పిల్లలే రేపటి పౌరులు, ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఇంకో 40-50 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఆరోగ్యం ముఖ్యం, ఎక్సర్సైజ్తో పాటు కంటి చూపు ముఖ్యం. అందుకే Thank you.
All the best.